పారిశ్రామిక ప్రాంతంలో పుట్ట గొడుగుల్లాగా అనాథ ఆశ్రమాలు పుట్టుకొస్తే సేవా పేరుతో పిల్లల్ని అక్కున చేర్చుకొని మేము ఆశ్రమం కల్పిస్తామంటే ఈ రోజు చాలా మంది ఆశ్రమాలు కల్పిస్తామని చెప్పి సేవా ముసుగుతోటి అనేక అక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించినటువంటి సంక్షేమ అధికారులు ఆశ్రమాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, అన్ని రకాల సౌకర్యాలు ఉంటేనే వాటికి లైసెన్స్ జారీ చేయాలి కానీ ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధుల రెప్పు కోసం వాళ్ళ అధికారులకు ఉద్దేశించి వాళ్ళు పర్మిషన్లు అన్యాయంగా తెచ్చుకుంటా ఉన్నారు. అలాంటివి కాకుండా అదేవిధంగా అనాథ బాలికలను అక్కున చేర్చుకొని తల్లిదండ్రులే వలె చూసుకోవాల్సింది పోయి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు గోదావరి కాని నాటి ఒడ్డున ఆచరణ ఆశ్రమంలో ఒక 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగడం చాలా బాధాకరం. ఇలాంటి సమస్యలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రభుత్వం గాని ఇటు పోలీసు యంత్రాంగం గాని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాడిని కఠినంగా శిక్షించాలి, ఆ కామపిశాచిని బహిరంగంగా ఉరితీయాలని నేను మహిళా సమాఖ్య తరఫున యువజన సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాడిపై నిర్భయ చట్టం కేసు నమోదు చేసి ఈ సందర్భంగా యువజన సమాఖ్యగా మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.